హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్ట్ తెలుగు సో హై గైస్ ఈ రోజు మరొక టోకన్ సెల్ వీడియోతో ముందుకు వచ్చాను సో రోజు వీడియోలో మనం ఈ స్పోలింగ్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ రివ్యూ చేద్దాం దాంతో పాటు వీళ్ళ టోకెన్ సేల్ వచ్చేసి డావ్ మేకర్ లో స్ట్రాంగ్ హోల్డర్ ఆఫరింగ్ లో వస్తుంది సో ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చేద్దాం సో ఈ పర్టికులర్ టోకన్స్ లో మీరు ఫ్రీగా వితౌట్ హోల్డింగ్ ఎనీ టోకెన్స్ హండ్రెడ్ డాలర్స్ ఆఫ్ అల్కేషన్ ఎలా ఎయిర్ చేయొచ్చు అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియో ఖచ్చితంగా ఎన్ని చూడండి సో అంతకంట ముందు మీరు ఛానల్ ఫస్ట్ వచ్చినట్లయితే ఛానల్ కథంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి కండ్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో లెస్ వీడియో గైస్ సో గేస్ ఫస్ట్ థింగ్ ఇస్పోలింక్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము సో నాకు తెలిసి ఈ ఇస్పోలింగ్ కాల్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇంతవరకు క్రిప్టో స్పేస్ లో అదర్ ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇట్లాంటి ప్రాజెక్ట్ లేదనుకుంటున్నాను బట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటంటే జనరల్ గా ఒక జాబ్ సెర్చింగ్ ప్లాట్ఫామ్ సో దీంట్లో బేసిక్గా వీళ్ళు క్రాస్ చైన్ ప్లాట్ఫామ్ ఫర్ టెక్స్ టెక్ టాలెంట్ సో దీంట్లో ఏంటంటే ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళు ఇందులో వచ్చేసి జాబ్ వాళ్ళ రెజ్యూమీ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి డీటెయిల్స్ అప్డేట్ చేయొచ్చు దెన్ జాబ్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో అవి ఎంప్లాయీస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ఇందులో రెజ్యూమీస్లో లో ఎవరైతే మంచిగా సెట్ అవుతున్నారో వాళ్ళని జాబ్ లోకి హైర్ చేసుకోవచ్చు అనమాట అది కంప్లీట్ మెయిన్ ప్లాట్ఫామ్ యూస్ కేస్ బట్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి కంపేర్ టు అదర్ థింగ్స్ సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారు అండ్ దాట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బైనాన్స్ మార్ట్ చేయిన్ పైన లాంచ్ చేస్తున్నారు సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎందుకు డిఫరెంట్ అంటే ఎగ్జిస్టింగ్ మార్కెట్ లో జాబ్ సీకింగ్ జాబ్ జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి బట్ దాంట్లో మనం ఏంటంటే మాన్యువల్గా గా సెర్చ్ చేయాల్సి ఉంటుంది మనం క్రైటీరియాస్ అన్ని క్లియర్ గా సెర్చ్ చేసినా కూడా మనకు కావాల్సిన అన్ని ఫిల్టర్స్ కరెక్ట్ గా పెట్టినా కూడా మనకు కావాల్సిన జాబ్ ఆర్ రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా రావు సో వీళ్ళు దీంట్లో ఏం చేస్తారంటే ఆటోమేటిక్ మెషిన్ లెర్నింగ్ ఉంటుంది సో దాంట్లో మనం జస్ట్ మన రెజ్యూమి ఒకటి ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళ ప్లాట్ఫామ్ డెమో కూడా అవైలబుల్ ఉంది సో ఇది డెమో వీడియో కూడా రెడీగా ఉంది సో వెళ్ళి చూడొచ్చు సో దీంట్లో జస్ట్ మన ప్రొఫైల్లోకి వెళ్ళి ఇన్ కేసు మీకు జాబ్ జాబ్ సెట్ చేస్తుంటే మీరు మీ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో రిజిస్టర్ చేసుకొని జస్ట్ మీరు మీ రెజ్యూమి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీ రెజ్యూమికి ఫిట్ అయ్యే జాబ్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తుంది త్రూ దిస్ మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ అది ఫర్ జాబ్ సీకర్ సో జాబ్ సీకర్స్ వెళ్ళి సెర్చ్ చేసే పని ఏమి ఉండదు అనమాట డైరెక్ట్ గా వాళ్ళకు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది సో అది చూడాలనుకుంటే ఈ డెమో వీడియోలో చూడండి వాళ్ళ వెబ్సైట్లో హోమ్ పేజ్లోనే ఉంది దాంట్లో క్లియర్గా ఉంటుంది దెన్ కంపెనీస్ కి కంపెనీస్ కి కూడా సిమిలర్ అడ్వాంటేజ్ ఉంటుంది సో వాళ్ళు జనరల్ గా అందరిది ఈచ్ అండ్ ఇండివిజువల్ యూజర్ది హిస్టరీ ఎక్స్పీరియన్స్ అవన్నీ చెక్ చేసి మాన్యువల్గా గా ఫైండ్ అవుట్ చేయడం చాలా డిఫికల్ట్ సో దీంట్లో వాళ్ళు జస్ట్ రిక్వైర్మెంట్ ఏంటో వాళ్ళు మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా కంపెనీస్ కి సూటబుల్ జాబ్ సీకర్ సీకర్ లిస్ట్ అనేది వెళ్తుంది సో వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్ ప్రాసెస్ ఈ కంప్లీట్ ఈ స్పోలింగ్ ప్లాట్ఫామ్ రివ్యూ సో దీంట్లో వీళ్ళు జాబ్ సీకర్స్ కి కంపెనీస్ కి ఇద్దరికి అడ్వాంటేజ్ ఉంటాయన్నమాట దెన్ కమింగ్ టు ద టోకన్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మెయిన్ యూటిలిటీస్ నేను ఆల్రెడీ చెప్పాను సో మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తారు దాని తర్వాత దీంట్లో పేమెంట్స్ వచ్చేసి జనరల్ గా మనం లింక్డ్ ఇన్ అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ సీకింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బేసిక్గా పేమెంట్స్ వచ్చేసి మనం నార్మల్ ట్రెడిషనల్ కరెన్సీస్లో ఉంటుంది బట్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో త్రూ ఇస్మూలింగ్ టోకన్ మనం ఇందులో పేమెంట్స్ అనేవి చేయొచ్చు సో అది కూడా వన్ డిఫరెంట్ థింగ్ సారీ గెస్ దెన్ దాని తర్వాత దీనిలో వెరిఫైడ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది సో ఎవరైతే సర్టిఫికేషన్ సర్టిఫికేట్స్ డిగ్రీస్ అవన్నీ ఇందులో పెట్టారో అవన్నీ డైరెక్ట్ గా బ్లాక్ పైన అథెంటికేషన్ అనేది జరుగుతుంది బట్ ఇందులో ఎలా చేస్తారో ఇంకా క్లారిటీ లేదు దెన్ దాని తర్వాత ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి సో ఎంప్లాయీ బ్రాండింగ్ ఉంటుంది సో దాని తర్వాత ఆటోమేషన్ ఆఫ్ స్క్రీనింగ్ సో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఏదైతే కంపెనీస్కి జాబ్ ఎవరైతే సెలెక్ట్ చేయాలనుకున్నారో ఆటోమేటిక్గా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి లిస్ట్ అనేది ఇస్తుంది అనమాట సో ఇవన్నీ దీనికి ప్రాజెక్ట్ కీ ఫీచర్స్ కమింగ్ టు ద టోకన్ ఎకనామిక్స్ అండ్ యూటిలిటీ సో ఇది వచ్చేసి మొబైల్ యాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది సో ఈవెన్ మొబైల్లో కూడా మనం ఈ పర్టికులర్ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు త్రూ దిస్ డ్యాప్ దెన్ దీని టోకన్ ఎకనామిక్స్ వచ్చేసి దీని టోకన్ వచ్చేసి ఐఎస్పీ టోకన్ సో టోటల్ టోకన్స్ అప్లై వచ్చేసి టెన్ బిలియన్ టోకన్ సో చాలా ఎక్కువ దెన్ దీని టోకన్ యూటిలిటీ వచ్చేసి పర్చేసింగ్ ఆఫ్ హైరింగ్ ప్యాకేజెస్ సో కంపెనీస్కి కి హైరింగ్ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఆటోమేటిక్గా ఈ మెషిన్ లెర్నింగ్ టూల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అవన్నీ వాళ్ళు పర్చేజ్ చేసి ఆటోమేటిక్గా హైరింగ్ అనేది చేయొచ్చు సో దిస్ హెచ్ఆర్ ప్రాసెస్ని ని కొంచెం ఆటోమేషన్ చేస్తుంది ఇందులో దాని తర్వాత రెఫరల్ బోనసెస్ ఉంటాయి ఎవరైనా ఫ్రెండ్స్ ని రిఫర్ చేస్తే వాళ్ళకి రివార్డ్స్ వచ్చేసి ఈ స్పోలింగ్ టోకన్స్లో లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది దెన్ రివార్డ్స్ ఫర్ వెరిఫైడ్ యూజర్ సో ఇన్ కేస్ మీరు వెరిఫై మీ యూజర్ డీటెయిల్స్ కేవేసి అవన్నీ వెరిఫై చేస్తే వెరిఫైడ్ యూజర్ కింద మీకు కొంచెం యాజ్ ఏ వెల్కమ్ బోనస్ లాగా కొంచెం రివార్డ్ వస్తుంది దాని తర్వాత ఈ టోకన్ వచ్చేసి గవర్నెన్స్ కూడా యూజ్ అవుతుంది అండ్ ఫైనల్లీ స్టేకింగ్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది అనమాట సో ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ సో దీన్ని ఇన్వెస్టర్స్ కూడా ఆల్ బిగ్ ఇన్వెస్టర్స్ వీసీస్ వచ్చేసి ఇందులో ఇన్వెస్ట్ చేశారు సో ఇక్కడ చూడొచ్చు సో ఆల్ ఏయూ ట్వంటీ వన్ క్యాపిటల్ మూన్వేల్ క్యాపిటల్ ఎక్స్ ట్వంటీ వన్ సో అందరు ఇన్వెస్ట్ చేశారు అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అడ్వైజర్ వచ్చేసి లిస్టర్ లిమ్ సో ఫౌండర్ ఆఫ్ ద ఎక్స్ ట్వంటీ వన్ క్యాపిటల్ దెన్ ఇప్పుడు టోకన్ సెల్ గురించి డిస్కస్ సో టోకన్ సెల్ వచ్చేసి మనకి ఇది డావా మేకర్ ప్లాట్ఫామ్ లో జరగబోతుంది అండ్ డావా మేకర్ ప్లాట్ఫామ్ హిస్టరీ చూసుకున్నట్లయితే వీళ్ళ ప్లాట్ఫామ్ లో వచ్చిన టోకన్ సెల్స్ హిస్టరీ చూడవచ్చు మీరు ఒకసారి ఇవన్నీ దాంట్లో వచ్చిన టోకన్ సెల్స్ ఏ ప్రీవియస్ సేల్స్ అన్ని ఇక్కడ ఆల్ టైమ్ హై చూడవచ్చు మీరు థర్టీ థర్టీ ఎక్స్ దెన్ అట్లా మనం స్క్రోల్ చేస్తే వెళ్తే అన్ని మల్టిపుల్ ఎక్స్ ఉన్నాయి సో సీ స్కేప్స్ సిక్స్టీ వన్ ఎక్స్ దెన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ నైన్టీన్ ఎక్స్ సో ఇట్లా మల్టిపుల్ హై పర్ఫార్మెన్స్ ఉన్నాయన్నమాట దీనిలో చూడే వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ టూ ఎయిటీ ఎక్స్ సిక్స్టీ టూ ఎక్స్ సో ఇట్లా హ్యూజ్ పర్ఫార్మెన్స్ చేసిన ప్రోడక్ట్లు అన్ని డావామేకర్ లో లిస్ట్ అవుతాయి సో దాంట్లో ఇది కూడా లిస్ట్ అవుతుంది సో డావా మేకర్ స్ట్రాంగ్ హోల్డర్ ఆఫరింగ్ వచ్చేసి చాలా డిఫికల్ట్ రావడం సో పెద్ద పెద్ద వ్యాలెట్స్ పెద్ద పెద్ద వెయిల్స్ మాత్రమే ఇందులో స్ట్రాంగ్ హోల్డర్ ఆఫరింగ్ లో వస్తుంది బట్ ఇందులో మీకు కమ్యూనిటీ రౌండ్ ఒకటి ఓపెన్ చేశారు సో కమ్యూనిటీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్ సో ఈ పర్టికులర్ ట్విట్టర్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ని లైక్ చేసి రీట్వీట్ చేసి ఫైవ్ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు ఇందులో లాటరీలో అరౌండ్ ఫిఫ్టీ మెంబర్స్ కి హండ్రెడ్ డాలర్స్ వర్త్ ఆఫ్ అలికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వెళ్ళి వెంటనే ట్రై చేయండి ఈ డీటెయిల్స్ ఈ ఫామ్ అంతా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను సో ఫార్మ్ వచ్చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఈఆర్సీ ట్వంటీ అడ్రస్ ట్విట్టర్ ఐడి అండ్ టెలిగ్రామ్ ఐడి ఇవన్నీ ఫిల్ చేసి మీరు ఈ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇన్ కేస్ మీకు లక్కీలో ఈ హండ్రెడ్ డాలర్స్ అలకేషన్ తగిలితే ఈజీగా ఇది టెన్ టు ట్వంటీ ఎక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా దీన్ని ఇనిషియల్ మార్కెట్గా అప్పుడు రిలీజ్ అవ్వలేదు బట్ నాకు తెలిసి ఈజీగా టెన్ ఎక్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది విత్ డావ మేకర్ టోకన్ సేల్ సో అది కలిసి ఈరోజు వీడియో ఆల్ అబౌట్ ఇస్పోలింగ్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అండ్ టోకన్ సెల్ డీటెయిల్స్ సో ఈ వీడియో మీకు నచ్చినపించిన ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ కథంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి మన డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ మెన్షన్ చేయండి సో దాట్ ఆల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్